దేవుని బిడలో వేషధారులాగా ఉండకూడదు. దేవుని బిడలు ఉంటే వెచ్చగా ఉండాలి, లేదా చల్లగా ఉండాలి. సంఘానికైనా సేవకుడికైనా ఒక విశ్వాసికైనా పాటలను బట్టి, మాటలను బట్టి, ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, వాహనాలను బట్టి, వస్తువులను బట్టి, స్థిర చరాస్తులను బట్టి కాదు గణపరచాల్సింది. పవిత్రత, పరిశుద్ధత. ఒకప్పుడు పరిశుద్ధంగా బ్రతికారు. ఒకప్పుడు వాళ్ళ మీద హిమము కురుస్తూ ఉండేది, హిమము చేత కప్పబడిపోయి ఉండేవాళ్ళు. అంటే దేవుని బిడలు ఒకప్పుడు ఎట్లున్నారు? దేవుని కృపతో కప్పబడి, దేవుని జీవముతో కప్పబడి, దేవుని శ్వాసతో కప్పబడి ఉన్న ప్రజలు రాను 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 ఆ మంచు ఏమైపోయిందో తెలియదు, కానీ మసి బొగ్గు కంటే హీనంగా